దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మాట్లాడుకుందాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రేరా, ఈ దినమున వాక్యం వినిసిన వారు ఎవరైనాను రక్షణ పొందాలని అనుకుంటున్నారా? యేసు క్రీస్తులో స్వాస్థ్యం పొందాలని అనుకుంటున్నారా? మీ పాప భారం నుంచి విడిపించబడి పరలోక వారసత్వాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నారా? ఆత్మలో శాంతి లేక లేకపోతే మీ సమస్యల భారంతో మీరు కృంగిపోతున్నారా? దేవుడు మీకోసం ఈ రోజున ఒక శుభవార్త మీకు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడి ఎవడు రక్షించబడును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరా, ఆలోచించండి, ఏ మనుషులైనను ఎవరైనాను రక్షణ పొందాలంటే మనం చేయవలసింది ఒకే ఒక మార్గము, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షించబడనుంది. ప్రియుడా, ఆలోచించండి, ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము అదేమనగా మనం రక్షణ పొందటానికి చేయవలసిన మార్గం ఏమిటో మీరు ఇక్కడ దేవుని వాక్యం మనతో క్లియర్గా మాట్లాడుతుంది. చూడండి, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఒకటి, యేసు ప్రభు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవటానికి మొదట నీ హృదయము క్లియర్గా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను గనక మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన హృదయము పరిశుద్ధమైనది అయితే ఆయన పరిశుద్ధులు గనక మన హృదయంలో ఆయనకి చోటిస్తాం. అందుకనే ప్రియుడ, మనము చేసిన పాపాలని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎందుకనగా మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుడని దేవుని వాక్యం మనతో 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంది. యేసు రక్తము మన పాపాల నుంచి విమోచిస్తుంది, మన పాపములను కడుగునని అదే అధ్యాయంలో కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటిగా మనము నోటితో మన పాపాలను ఒప్పుకుని మన హృదయంలో విశ్వసించాలి. యేసు క్రీస్తు రక్తము ద్వారా మన పాపాలు కడగబడతాయి అనే విశ్వాసం మనకు జరిగిన తర్వాత మనము యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఎంతటి చక్కటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మనల్ని దిశ నిర్దేశం చేయకుండా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టము లేదు. మనం ఏదో మార్గంలో చీకటిలో చిక్కుకొని మన సమస్యల్లో మనమే ఉండిపోయి మన రక్షణ లేక నరకానికి వెళ్ళాలనే ఉద్దేశం ఆయనకి ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకనగా అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం. అందుకని దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. ఏ మొదటగా మన పాపాలను మనం ఒప్పుకొని మన హృదయమందు విశ్వసించి మన పాపాలని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. తర్వాత యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదవు అని దేవుని వాక్యం మాట్లాడు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. నీతి అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యం ఉన్నది. అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రేర వాక్యము తేటతెల్లగా మాట్లాడుతుంది. చూడండి, ఏలే అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలే అనగా ఆయనందు విశ్వాసం ఉంచు వాడెవ్వడనూ సిగ్గుపడడని లేఖనము చెబుతుంది. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మన పాపాలను మనం ఒప్పుకునే ఎలా ఆయనని విశ్వసించుతాం కనుక ఆయన మనల్ని రక్షించును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని రక్షించబడిన మనము దేవుని గురించి వాక్యం విని మన విశ్వాసంలో బలపడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రక్షించబడాలి అనుకునే వారు ఎవరైనాను ఈరోజు యేసు క్రీస్తు ఓపెన్గా అందరికీ కూడా అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిస్తున్న వారులారా, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రేర, ఆయన పరిచారము చేయడానికే వచ్చాడు, కానీ పరిచారము చేయించుకుంటే రాలేదు. అనేక మందికి ప్రతిగా తన రక్తాన్ని చిందించడానికి, అనేక మంది విమోచనగా క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించడానికి, అనేక మందికి విమోచనగా తన ప్రాణాన్ని సిలువలో బలి ఇచ్చి ఆయన మనందరినీ కూడా విమోచించి విడిపించాలనే ఉద్దేశంతోనే ఆయన పరలోకము విడి భూలోకంలోనికి వచ్చాడు. అందుకనే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడనని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాక్యం వినిసిన మీరు ఎవరైనాను, వాక్యం వినిసిన వాళ్ళు ఎవరైనాను, నీకు రక్షణ కావాలంటే నీవు ఉన్న పాటలే దేవుని దగ్గరకు వస్తే, దేవుడు నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఆయన యేసుక్రీస్తు నోటితో ఒప్పుకుని హృదయం ముందు విశ్వసించినట్లయితే దేవుడు నేను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ దినం నీవెవరైనాను ఈ పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను
నీ కుమారుడిగా స్వీకరించని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడినందు కనుక దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన ఇచ్చే రక్షణను పొందుకొని పరలోక వారసత్వం సంపాదించుకుందాం. అటు స్థితి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.